తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న పద్మశాలి రాజకీయ శంఖారావాన్ని హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియం కొండా లక్ష్మణ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చా ప్రభాకర్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో శ్రీ శివమార్కండేయ దేవాలయ ప్రాంగణంలో పద్మశాలి శంఖారావం గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలకు చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేకపోవడం పద్మశాలి సమాజాన్ని మానసికంగా ఇబ్బందికి గురిచేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు పద్మశాలి ఉనికిని అస్తిత్వాన్ని గుర్తించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 4 నియోజకవర్గాల్లో సొంతంగా గెలిచే శక్తి పద్మశాలి సమాజం కలిగి ఉందన్నారు. మిగతా 14-15 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి ఉందన్నారు. పద్మశాలిలను ఎవరైతే గుర్తిస్తారో వారిని మాత్రమే మేము గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పట్టణ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొంగరి వెంకటేష్ కు నియామక పత్రం అందజేశారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వచ్చే నెల సెప్టెంబర్ 3 నాడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ వద్ద ఉన్నటువంటి సరూర్ నగర్ స్పోర్ట్స్ స్టేడియం బహిరంగ ఆవరణలో పద్మశాలి శంఖారావం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక, అంటే పద్మశాలి సమాజాన్ని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత నిర్లక్ష్య ధోరణి కానీ గుర్తించలేని విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుతోని గత 2 శాసనసభల్లో దాదాపుగా రాజకీయ శూన్యత అనేటటువంటిది పద్మశాలి సమాజంలో ఏర్పడింది. చట్టసభల్లో కనీసమైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా, అంటే గత అసెంబ్లీలో కనీసం ఒక చింత ప్రభాకర్ గారు ఒక శాసనసభ్యుడు మా సామాజిక వర్గం నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభలో కనీసమైనటువంటి ప్రాతినిధ్యం పార్లమెంట్లో కూడా లేకపోవడం అనేటటువంటిది మొత్తం సమాజాన్ని బాగా మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ పార్టీల్లో పద్మశాలి సమాజం యొక్క అస్తిత్వాన్ని ఉనికిని గుర్తించేటటువంటి విధంగా ప్రవర్తించడం లేదు. కాబట్టి అన్ని మొత్తం తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కనీసము 18 నుంచి 20 నియోజకవర్గాల లోపల పద్మశాలి సమాజం ఒక 4 నియోజకవర్గాల్లో సొంతంగా గెలవగలిగేటటువంటి మరి శక్తి కలిగి ఉండి మిగతా 14-15 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలిగేటటువంటి స్థాయిలో ఓటర్ల సంఖ్య ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కొంత మరి నిర్లక్ష్య ధోరణిని ప్రవర్తిస్తూ మమ్మల్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి ఈసారి తెలంగాణ పద్మశాలి సమాజం తరఫు నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ఒకే ఒక హెచ్చరిక, మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో, పద్మశాలి సమాజాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తిస్తుందో వారిని మాత్రమే మేము గౌరవిస్తామనేటటువంటి ఒక గట్టి నినాదాన్ని రేపు సెప్టెంబర్ 3వ తేదీ నాడు జరిగేటటువంటి భారీ బహిరంగ సభ ద్వారా ఒక హెచ్చరికను జారీ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల్లో వివిధ స్థాయిల్లో ఉండి ఇప్పుడు కొంతమంది మరి శాసనసభ్యులుగా కానీ లేకుంటే నియోజకవర్గ స్థాయిల్లో ఒక పట్టున్నటువంటి నాయకులుగా చలామణి అవుతున్నప్పటికీ కూడా వారికి కూడా అవకాశం దొరకలేదు. వారందరినీ కూడా ఆ సభ ద్వారా మేము ఎలివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, వారిని సమాజానికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే మరి ఈ 14-18 నియోజకవర్గాల్లో ఎక్కడైతే మేము బలంగా మరి గెలుపోటములను శాసించగలిగేటటువంటి స్థితిలో ఉన్నామో అక్కడ ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని మాకు ఎవరైతే గుర్తిస్తారో వారిని మాత్రమే గౌరవించేటటువంటి పద్ధతిలో మిగతా కొన్ని బీసీ కులాలను, అంటే అక్కడ ఇంకా పద్మశాలి సమాజం తర్వాత ఎవరైతే పట్టున్నటువంటి బీసీ సమాజం ఉందో వారితో కూడా మరి కొంత సమాలోచనలు జరిపి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి లోపల మరి ఇప్పుడు బీసీలకు దాదాపుగా ఇప్పుడున్నటువంటి శాసనసభలో కేవలం ఒక 27 శాసనసభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్నారనేటటువంటి విషయం మనకందరికీ స్పష్టంగా తెలుసు. మరి 52 నుంచి 60% ఉన్నటువంటి బీసీ జనాభాకు కేవలం మరి 27 మంది శాసనసభ్యులు మాత్రమే ఉండడం అనేటటువంటిది కొంత ఇబ్బందికరంగా పరిమాణం అనేటటువంటి విషయాన్ని మరి అందరూ గమనిస్తున్నారు.
మరి అన్ని బీసీ కులాల లోపల కూడా ఈ రోజు ఉవ్వెత్తున రాజకీయ చైతన్యం అనేటటువంటిది ఎగిసిపడుతున్నది ఎక్కడికక్కడ జన సమీకరణ శక్తిని సమీకరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మాకు కూడా ఈ రోజు కనీసం ఒక 8% జనాభా అనుకున్నా కూడా 24 నుంచి 25 లక్షల జనాభా కలిగి ఉన్నటువంటి పద్మశాలి సమాజానికి దామాష పద్ధతిన కనీసం ఒక 6 ఎమ్మెల్యేలకు మాకు అవకాశం ఇయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా కనీసం ఒక 2 ఎంపీ స్థానాల లోపల కనీసం భువనగిరి కరీంనగర్ కరీంనగర్ నుంచి గతంలో ఎల్లమ్మన్న గారు ఆల్రెడీ నియోజకవర్గ మరి దానికి ప్రాతినిధ్యం వహించి ఉన్నారు ఇప్పుడు భువనగిరి శాసన మరి పార్లమెంట్ నియోజకవర్గం లోపల కనీసం 180,000 మంది ఓట్లు ఉన్నారు కేవలం పద్మశాలి సమాజానికి మరి 180,000 అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్లు మాత్రమే పార్లమెంట్ స్థానం యొక్క గెలుపోటములను నిర్ణయించింది మరి ఇవాల 180,000 మంది ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని మమ్మల్ని గౌరవించిన వాళ్ళను మేము గుర్తిస్తాం తప్ప లేదంటే మా యొక్క ఓటు శక్తిని మేము నిరూపించుకుంటామనేటటువంటి విధంగా మరి మేమంతా ఏకమైతే అన్ని రాజకీయ పార్టీలకు కూడా మరి మేము అక్కడ ఈ 180,000 మందితో గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు సొంతంగా గెలవలేకున్నా కూడా గెలవగలిగేటటువంటి అభ్యర్థిని ఓడించగలిగేటటువంటి సత్తా భువనగిరి తర్వాత కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాల లోపల ఉందనేటటువంటి విషయాన్ని మరి అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకు అనుగుణంగా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల లోపల పద్మశాలి సమాజానికి తగు గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ సందర్భంగా విన్నపం చేయడం జరుగుతూ ఉంది.